ఎన్నికల వేళ భారీ మొత్తంలో నగదు ఇతర వస్తువులు పట్టుబడుతున్నాయి. లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి తెలంగాణలో ఇప్పటి వరకు 202 కోట్లు విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 76.65 కోట్ల నగదును 43.57 కోట్ల మద్యం, 29.62 కోట్ల విలువైన 118 కిలోల బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లుగా అధికారులు ప్రకటించారు. అలాగే 26.54 కోట్ల విలువైన 13.86 లక్షల వస్తువులను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. హైదరాబాద్లో 96 లక్షల నగదును సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. సైబరాబాద్లోని వివిధ పోలీస్ స్టేషన్స్లో సిబ్బందితో కలిసి 8 ప్రదేశాల్లో ఈ నగదును పట్టుకున్నారు. బ్యాంకులకు నగదు తీసుకువెళ్లే 7 వాహనాల్లో నగదు పట్టుబడింది. ఎన్నికల నియామావళికి విరుద్ధంగా సరైన డాక్యుమెంట్స్ లేకుండా తరలిస్తున్న నగదును సీజ్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. అత్యధికంగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 74 లక్షలకు పైగా పట్టుకున్నారు.